ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, 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 ఎమ్మెల్యే గారు అండదండలతో ఎమ్మెల్యే అండదండలతో రెచ్చిపోతున్న కమిషనర్, ఎమ్మెల్యే అండదండలతో నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్ నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, ఎమ్మెల్యే గారు అండదండలతో గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, ఎమ్మెల్యే అండదండలతో గెలిచిన కౌన్సిలర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్, 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 వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, కౌన్సిలర్ని నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎమ్మెల్యే, 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 గెలిచిన కౌన్సిలర్ని నిర్వీర్యం చేస్తున్న ఎమ్మెల్యే, ఇది కొండపల్లి మున్సిపాలిటీ ప్రగతి, కొండపల్లి మున్సిపాలిటీ ప్రగతి ఇది, భూలక్ష్మి అడిగింది ఇది, మెయిన్ రోడ్డు మీద చెత్త ఈ విధంగా వేశారు. మేమందరం కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్ 15 మందిలో 9 మంది గెలిచాం. ఈ చెత్తతో మనం అడిగితే ఆ చెత్త కమిషనర్ ఆ ఎమ్మెల్యే సపోర్ట్తో, అయ్యా మీడియా మిత్రులు, అయ్యా మీడియా మిత్రులు అంతా రండి, భూలక్ష్మి, శ్రీలక్ష్మి, అరుణ్ కుమారి, జ్యోతి, గోపాలరావు, అనిల్ కుమార్, నారాయణ, చిట్టిబాబు, కొండపల్లి చుట్టుకొదురు శీను, మహాలక్ష్మి, మరి వీళ్ళంతా కూడా బాడిస, అంజనాదేవి, అమ్మాజీ గారు, దాసు గారు ఇక్కడే ఉన్నారు. చూడండి వీళ్ళు అడిగింది ఏంటి, వీళ్ళు అడిగింది ఏంటి, డెంగ్యూ బారిన పడతా ఉన్నారు, మలేరియా బారిన పడతా ఉన్నారు, వైరల్ ఫీవర్ బారిన పడతా ఉన్నారు. హాస్పిటల్స్కి వెళ్తే 50 లక్షల 2 లక్షల 3 లక్షల, అయ్యా నాగేశ్వరరావు అట్రండి, రామారావు గారు అట్రండి, మా మొక్కలు కాదు అది ఇవ్వండి. చూడండి ఇవి అడిగారు భూలక్ష్మి గారు, ఇవి అడిగితే అధికార పార్టీ కౌన్సిలర్ నీకు పనిచేయాలా, మీ 15 మంది గెలిస్తే నేను పనిచేయాలా, ఎమ్మెల్యే చెప్తే చేస్తా, సిగ్గు లేకపోతే సరే కమిషనర్ బుద్ధున్నాయా నీకు, కొండపల్లి మున్సిపల్ శ్రీధర్ అనే అవినీతి పరుడు గెలిచిన కౌన్సిలర్లు 5 గురు పెట్టుకు మార్చాడు ఆ యదవ సన్నాసి యూజ్లెస్ ఫెలో. అటువంటి కమిషనరు ఈ కొండపల్లి మున్సిపాలిటీకి అనర్హుడు. ఈ 15 మంది వెళ్ళి మొన్న కొండపల్లి మున్సిపాలిటీలో వీళ్ళ బాధ చెప్పుకుంటే అపహాస్యం చేస్తున్నాడంట. మీరు అది మీరు అధికార పార్టీయా, మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారా, మీరు చెప్తే మేము చేయాలా, మహిళల ఆగ్రహం చూసేవాళ్ళ వీళ్ళు ఎంత బాధతో, వీళ్ళు ఎంత కోపంతో మాట్లాడుతూ ఉన్నారో. ఎందుకంటే మంచినీళ్ళు అడిగితే ట్యాప్ ఇబ్బంది వచ్చింది, సరి చేయమంటే చేయవా, లైట్లు వేయాలంటే ఏవా, డ్రైనేజ్ శుభ్రం చేయాలంటే కౌన్సిలర్ వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలా, ఈ తప్పుడు కార్యక్రమాలు మానండి. చూడండి అటు వెళ్ళండి, ఆ పక్క వెళ్ళండి, అటండి, చూడండి ఇది కొండపల్లి మెయిన్ రోడ్ లో పవిత్ర సంగమం దగ్గర మాజీ మంత్రులు ఇల్లు కట్టుకునే ఏరియాలో, పెద్ద పెద్ద ఇల్లు ఇక్కడ నిర్మాణం జరిగే ఈ ప్రాంతంలో ఇక్కడే మంత్రి ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, 3 ఇళ్ళు అవుతా, పెద్ద పెద్ద సౌదాలు కడతా ఉన్నారు ఈ కొండాలి ప్రభుత్వానికి. ఏందయ్యే ఇదా ఇదా మల్లెల పద్నాలుగు బతుకున్నప్పుడు లక్షలు అప్పచెప్పేలాడు ఈ పంచాయతీకి. ఇవాళ ఆ పంచాయతీల్ని ఇప్పుడేం పట్టణం కొండపల్లి మున్సిపాలిటీ చేస్తానని
మమ్మల్ని రోడ్డును పడేసి మా ప్రజలకి జరాలు బారిన పడి ప్రాణాలు పోతా ఉంటే భూలక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకొని అడిగితే నువ్వు అధికార పార్టీ అని అడుగుతావు ఒళ్ళు మతంతో కొట్టుకుంటున్నాడు కమిషనర్ జాగ్రత్త ప్రజలు తిరగబడితే తరిమి తరిమి కొడుతుంది ఇలాంటి అవినీతి అధికారులు ఎమ్మెల్యే అన్నదండలతో మంత్రి అన్నదండలతో అధికార పార్టీ అన్నదండలతో ఈ కమిషనర్ ఈ గొడవ పనులన్నీ చేస్తా ఉన్నాడు ఈ తప్పుడు పనులన్నీ చేస్తా ఉన్నాడు ఇమీడియట్ గా మా కౌన్సిలర్స్ ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో ప్రజల తరఫున సమస్యలు పరిష్కారం చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం కమిషనర్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వందల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వందల రాజ్యం దోపిడీ రాజ్యం మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వందల రాజ్యం దోపిడీ రాజ్యం కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ ఎమ్మెల్యే అన్నదండలతో కౌన్సిలర్ నిర్వీర్యం చేస్తున్న కమిషనర్ 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 కలిసి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నిర్వీర్యం చేస్తున్న కమిషనర్ ప్రజలను పొందుపరుస్తున్నాడు ఎమ్మెల్యే అన్నదండలతో కమిషనర్ ప్రజలకి పనులు చేయకుండా అవినీతి కమిషనర్ కి అన్నదానాలు ఇస్తున్నా ఎమ్మెల్యే అవినీతి కమిషనర్ కి అన్నదానాలు ఇస్తున్నా ఎమ్మెల్యే కమిషనర్ 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 శానిటేషన్ వర్క్ చేయనివ్వట్లేదు సమస్యలే మౌలిక సదుపాయాలు కల్పించిన కమిషనర్ మౌలిక సదుపాయాలు కల్పించిన కమిషనర్ మౌలిక సదుపాయాలు కల్పించిన కమిషనర్ 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 మంత్రి కమిషనర్ 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 మౌలిక సదుపాయాలు కల్పించండి కమిషనర్ మౌలిక సదుపాయాలు
సదుపాయాలు కల్పించలేని కమిషనర్. అవినీతి పై ఆరోపణలు ఎదుర్కొన్న కమిషనర్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కమిషనర్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కమిషనర్. అవినీతి పరుడికి అన్నదానాలు ఇస్తున్న ఎమ్మెల్యే. అవినీతి పరుడు కమిషనర్ కి అన్నదానాలు ఇస్తున్న ఎమ్మెల్యే. మున్సిపాలిటీని నిర్వీర్యం చేసిన 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 ఎమ్మెల్యే. కమిషనర్. 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 అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 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 కమిషనర్. 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 చెత్త ప్రభుత్వం. చెత్త ప్రభుత్వం. చెత్త ఎత్తని చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తలేని చెత్త కమిషనర్. చెత్త ఎత్తలేని చెత్త కమిషనర్. 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 చెత్త ఎత్తలేని చెత్త ప్రభుత్వం. చెత్త ఎత్తలేని చెత్త ప్రభుత్వం. చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే. మెయిన్ రోడ్ పవిత్ర సంఘం రోడ్డు మీద చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. మెయిన్ రోడ్డు మీద చెత్త ఎత్తలేని చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే. మంత్రి గారు కట్టేటువంటి ఇల్లు పక్కనే చెత్త ఎత్తించలేని చెత్త కమిషనర్. చెత్త ఎమ్మెల్యే. చెత్త మంత్రి. చెత్త మంత్రి. చెత్త మంత్రి. చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎమ్మెల్యే. చెత్త ఎమ్మెల్యే. చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. త్రీ ఇడియట్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. చెత్త కమిషనర్. మహాత్మా గాంధీ గారి కాళ్ళ దగ్గరే పరిస్థితి. మహాత్మా గాంధీ గారిని దీనికి మళ్ళీ ఒక వాలంటీర్ వ్యవస్థ, మహిళా పోలీసులు, సచివాలయ ఉద్యోగస్తులు ఏం చేద్దామని అంతా వ్యవస్థ మీద అంతా ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో ఏంటి అరచకాలు, ఏంటి తప్పుడు కార్యక్రమాలు, రోడ్డు మీద చెత్తారు, మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేయరు, ఆ ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు గడప గడప అని నెత్తి బోర్డు నెత్తిమే పెట్టుకోండి. నరసింహారెడ్డి పైకి వస్తే మద్దతు కాదు, రుణాలకి రమ్మని వాళ్ళు ఎవరు వచ్చేయండి.
ఆఫీసర్లు ఎవరు లేరంట చెత్త ప్రభుత్వం చూడండి ఒక ఆఫీసర్ లేడు ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు ఒక ఏఈ లేడు ఎందుకంటే చెత్త ప్రభుత్వం చేత కాకపోతే పరిపాలన చేయటప్పుడు చేత కాకపోతే పక్క తప్పకుండా ప్రజలు పరిపాలించుకుంటారు ఒక ఆఫీసర్ కిందకి రాడా ఒకళ్ళు 5,000 30,000 40,000 50,000 జీతాలు తీసుకుంటున్నారు ఒకళ్ళు కిందకు వచ్చి సమాధానం చెప్పరా ఏంటి పెరిగితనం ఎందుకు భయపడుతున్నారు ఆఫీస్ దగ్గర ఫోటో దిగిరండమ్మా కౌన్సిలర్స్ ఓన్లీ కౌన్సిలర్స్ ఇంకెవరొద్దు ఓన్లీ కౌన్సిలర్స్ పైకి వెళ్ళి ఫోటో దిగి చెప్పేసి రండి మీడియా వాళ్ళని భూలక్ష్మి గారు కొంచెం ముందుకు రారా మీరు అమ్మ భూలక్ష్మి గారు కొంచెం డిపి నుంచో డిపి బాగా వస్తుంది ఫోటో చెత్త ప్రభుత్వం దిగిపోవాలి చెత్త ప్రభుత్వం దిగిపోవాలి కొమ్ము కాస్తున్న వాళ్ళందరూ కూడా రేపు ఎప్పటికప్పుడు దిగిపోక తప్పదని చెప్తున్నాం ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చిన్న ఉద్యోగి ఇంకానే ఇది అవుతున్నారు ఒకసారి అన్న మా మీడియా చెత్త ఎత్తించలేని చెత్త కమిషనర్ చెత్త ఎత్తించలేని చెత్త కమిషనర్ చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే చెత్త ఎత్తించలేని చెత్త ఎమ్మెల్యే చెత్త ఎత్తించలేని చెత్త మంత్రి చెత్త ఎత్తించలేని చెత్త మంత్రి చెత్త ఎత్తించలేని చెత్త మంత్రి కౌన్సిలర్ ప్రాధాన్యత ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యులు ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళం తెగలవి చేస్తున్నా అమ్మాయి రామారావు నాగేశ్వరరావు రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒక కమిషనర్ ఆ కమిషనరు గెలిచిన కౌన్సిలర్స్కి విలువివ్వడం తెలియట్లేదు మెయిన్ ఎందుకంటే కమిషనర్ అవినీతి ఎక్కువైపోయింది ఇక్కడ ఆల్రెడీ మా దేవినేని ఉమా గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రోడ్లు వేపీయటం అయిపోయింది చేయాల్సిన పని వీళ్ళు ఏమీ లేదు ఇక్కడ ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి రోడ్లు పనులు మేము చేయించాల్సింది చెత్త ఎత్తించడం శానిటైజర్ చేయించడం
ఒక బ్లీచింగ్ కొట్టమంటే దాన్ని కొట్టేది లేదు, దోమల మందు కూడా కొట్టట్లేదు. చెత్త ఎత్తీయమంటే చెత్త కుండీలు కూడా చూశారు కదా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అడిగేది ఒక పంపు అడుగుతారు, దోమల మందు అడుగుతారు, లేదా బ్లీచింగ్ కొట్టేయమని అడుగుతారు. అవి కూడా చేపించుకోకుండా ఈ కమిషనర్ అవినీతిలు, ఆయన వైసీపీ వాళ్ళకు పనులు చేస్తాను, వాళ్ళది అధికార పార్టీ ఉంది, వాళ్ళు చెప్పింది చేస్తాం కానీ మీరు చెప్పింది మేము చేయడానికి లేము. మీరేమన్నా ట్రాన్స్ఫర్ చేపిస్తారా మమ్మల్ని? మీ వల్ల అయ్యిద్దా? చేస్తే వాళ్ళు చేస్తారేమో, మీ వల్ల అయ్యిద్దా? మీరు చెప్పిన పనులు మేము చేయాల్సిన అవసరం లేదు అనే అంత స్థాయికి కమిషనర్ మాట్లాడుతున్నాడంటే మమ్మల్ని ఎంత ఇదిగా చూస్తున్నాడో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. మేము చేయాల్సింది ఏంటంటే ప్రజల కోసం ప్రజల పనులు చేయాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టిస్తూ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిస్తూ చాలా ఇదిగా ఉంటున్నారు కమిషనర్. ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం కూడా కమిషనర్ గారు మీద నిగ్గదీయటానికే వచ్చాం మేము. ఈరోజు కాపోయిన ఈరోజు తప్పించుకున్నాడు, దొంగలాగా వెళ్ళిపోయాడు. రేపైనా సరే ఆయన పట్టుకొని బయటికి లాగుతాం, లాగటానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మేము తిరిగి ప్రజలకు చెప్పుకుంటూ ఆపుకుంటూ వస్తున్నా కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా మీరు తిరుగుతున్నారు చేపిద్దామని చూస్తున్నా చేయనీయట్లేదని కూడా ప్రజలు అంటున్నారు. ప్రజల కోసం మేము ఎంత దూరమైన కమిషనర్ బయటికి లాగడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికి నమస్కారం అండి. నిన్న జరిగిన సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు గారిని, ఆయన వయసుని కూడా లెక్క చేయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేయటం జరిగిందండి. అక్కడ కిలోలు కిలోలు బంగారం తీసుకున్న వాళ్ళు, ఆఫీసర్ భార్య హెల్ప్ చేసిందని అది పేపర్లో వచ్చింది, అదంతా తీసేశారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ వయసుని కూడా లెక్క చేయకుండా ఈరోజు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే జర్నలిస్టులు కూడా నిజం చెప్పకూడదన్నమాట, మీడియా కూడా ఏది నిజం బయటకు తీసుకురాకూడదని ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య. అలాగే ఈరోజు గాంధీ గారి విగ్రహం ముందు ఆయన స్వతంత్రం తీసుకొచ్చి తల వంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలు ఈరోజు వాళ్ళకి జ్వరాలు వచ్చినా రోగాలు వచ్చినా కమిషనర్ గారు లెక్క చేయకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళెవరు కూడా ఎమ్మెల్యే కూడా పని పట్టించుకోకుండా మినిస్టర్ గారు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ప్యాలెస్లు కట్టుకోవటంలో నిమగ్నమయ్యారు కానీ ప్రజా సమస్యలు పట్టించుకోవట్లే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ గారి ఇంటి దగ్గర చెత్త పోసింది అంటే అది కూడా ఆయన కనిపించట్లే. ఆయన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, నువ్వు గెలిచింది ఎలా గెలిచావు? ప్రజలు ఓటేస్తే గెలిచావు. ఈ రోజు నువ్వు ప్రజా ఆరోగ్యాన్ని లెక్క లేకుండా చేస్తున్నావా? మీరు ఏదో చెప్తున్నారు, ఏదో సోషల్ మీడియాలో ఇలా వెళ్ళిపోతున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరైనా మేమైనా ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఆ రోజు కూడా గాంధీ గారు ఎందుకు స్వాతంత్రం తీసుకొచ్చారు? ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి మీరేదో మూటలు కట్టుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు. మేము కౌన్సిలర్లుగా మాకేదో మూటలు ఇవ్వమని మేము అడగలేదు. అడిగితే ఒక శానిటైజర్ అడుగుతాం, ఒక ట్యాప్ అడుగుతాం, అంతకు మించి మేము అడగలేదు. ఎందుకు మిమ్మల్ని ఇలా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. భూలక్ష్మి గారిని ఎందుకు విడిగా వెళ్ళినప్పుడు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, అందరూ కలిసి వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. మీరు ఇలా విడిగా పరిపాలించడం, విడివిడిగా చేసి పరిపాలించడం మీరు చేస్తున్నారు. అయినా మమ్మల్ని 15 మందిని చెక్కు మొక్కళ్ళు కూడా కొంచెం కూడా కదపలేరని ఈరోజు మేము చెబుతున్నామండి. మా టీడీపీ కౌన్సిలర్లు మొత్తం కలిపితే మీరు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోవాలో మీకే తెలీదు. ఒక్కటి చెప్తున్నాం, ప్రజల్లో కనుక ఏమన్నా ప్రజలకు ఇబ్బంది కలిగిందా? మేము కౌన్సిలర్లం 15 మంది కలిపి మొత్తం ముట్టడి చేసి మిమ్మల్ని ఈడ్చవతలు పడేస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. కొండపల్లి పురపాలక పంచాయతీ పురపాలక ఆఫీస్ నందు ఇక్కడ మా మాజీ మంత్రి వర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర గారి సమక్షంలో మేము ఇక్కడికున్న గెలిచిన కౌన్సిలర్లు కానీ అలాగే నాయకులు కేడర్ మొత్తం ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజున ఈ మున్సిపాలిటీ ఏర్పడిన ఈ 3 సంవత్సరాల్లో ఎలక్షన్ జరిగి అధికారికంగా ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలో ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది.
ఎలక్షన్ ముందు సంవత్సరాలు కానీ ఈ 3.5 సంవత్సరాలు ఈ 5.5 సంవత్సరాల్లో కూడా ఈ అధికారులు కొంతమంది పందికొక్కులాగా తింటం మరిగారు. తింటం మరిగి ఎవరిని కూడా అధికారుల్ని వాళ్ళ పరిపాలన ప్రజాప్రతినిధులు వాళ్ళ పరిపాలన వాళ్ళని చేయనీయకోకుండా వీళ్ళకు తోడు ఎమ్మెల్యే ఒకరు తోడయ్యాడు. ఈ ఎమ్మెల్యే ఇతనికి సంబంధించినటువంటి మొత్తం అంతకుముందు పంచాయతీలుగా ఉన్నప్పుడు ఇక్కడ 10 మంది 15 మంది అధికారులు, కొండపల్లిలో 15 మంది అధికారులు, దాదాపు 25-30 మంది అధికారులు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ముగ్గురంటే ముగ్గురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను పెట్టుకుని ఈ రోజున పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారు చేస్తూ ప్రజల గురించి పట్టించుకోకుండా ప్రజలు రోగాల బారిన పడి వాళ్ళకి ఎటువంటి కనీసం దోవల మందు కూడా కట్టించలేని పరిస్థితిలో హీన దిస్థితిలో ఈ మున్సిపాలిటీ ఉంది. ఈ రోజున ఇంత కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీని మేము ఎన్నో కలలు కానీ ఎక్కడికో తీసుకెళ్లాలి, ఎంతో సుందరంగా తయారు చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి గెలిచిన అందరం కూడా చాలా మంది కొత్త వాళ్ళమే గెలిచాం. అందరం కూడా చాలా యాక్టివ్గా పనిచేయడానికి మేమందరం సిద్ధపడుతుంటే ఈ రోజున ఈ కమిషనరు ఈ ఎమ్మెల్యే మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మేము ఒకటే ఈ సందర్భంగా ఎమ్మెల్యేని అడుగుతున్నాం, నువ్వు ఎలాగైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డావో మేము కూడా అదే రకంగా ప్రజలతో ఎన్నుకోబడ్డాం, మమ్మల్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు? ఇదే సెంట్రల్ గవర్నమెంట్ మీ ఎమ్మెల్యేని నిర్వీర్యం చేస్తే మీరు ఎంత బాధపడతారు? అదే పని ఈ రోజున మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. రాబోయే రోజులు మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అలాగే కౌన్సిలర్లు కూడా వైసీపీ కౌన్సిలర్లు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ రోజు అట్టు పెట్టిన దానికి అట్టున్నారు పెడతాం. ఎవరెవరినైతే ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారో మీరు కనుక దీన్ని ఖండించకపోతే, మీరు కనుక అధికారులకు కొంతమంది కొమ్ము కాస్తే మీరు రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన మాకు మా గౌరవం మాకు ఇవ్వాలి. మా గౌరవం మాకు ఇవ్వనప్పుడు తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎన్ని కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నావు కమిషనర్? కట్టణ హాస్పిటల్కి 6 లక్షలు బిల్లు తీసుకున్నావు, కొన్న డబ్బులకి 27 లక్షలు బిల్లులు తీసుకున్నావు, లైట్లు పోనావు, లైట్లు అడిగితే వీధి లైట్లు నిర్వహణ సరిగ్గా చేయట్లేదంటే లైట్లు మాత్రం బిల్లులు పెడతావు 1 లక్ష రూపాయలు. ఆ డబ్బు మొత్తం తీసుకొని నువ్వు దోచుకుంటావు. ట్యాపులు అడుగుతాం, 70-80 మీటర్లు ట్యాప్ వేయడానికి 3 ఏళ్లలో ఒక్క ట్యాప్ వేయలేకపోయావు, కానీ ట్యాపులకి దానికి మెటీరియల్కి 1 లక్ష బిల్లు పెడతావు. సో బ్లీచింగ్ ఉండదు, సున్నం ఉండదు, ఏమి ఉండదు, కనీసం పంచాయతీలు కొట్టినట్టుగా కూడా రోడ్లు అమ్మటి సున్నం కూడా కొట్టలేని పరిస్థితిలో ఈ మున్సిపాలిటీని తయారు చేశారు. కేవలం దోసుకోవడం కోసం ఈ ఇబ్రహీంపట్నం మండలం దోపిడీదారులకి ఒక ఉపయోగపడుతుంది తప్ప ప్రతి ఒక్క వ్యవస్థ కూడా, ప్రతి ఒక్క తప్పుడోడు కూడా ఇబ్రహీంపట్నం మండలం కావాలి, ఇబ్రహీంపట్నం ఏరియా కావాలి, ఎంఆర్ఓకి ఇక్కడే కావాలి, పోలీసు వాళ్ళకి ఇక్కడే కావాలి, సచివాలయ సిబ్బందికి ఇక్కడే కావాలి. ఎందుకనంటే ఒక పక్క పవిత్ర సంఘం దోసుకోవాలి, అలాగే ఇసుక ఉందే ఇసుక దోసుకోవాలి, చుట్టుపక్కల ఏరియా అంతా ఎంతసేపు డబ్బుని సంపాదించుకోవడం కోసం ఈ ఏరియాను మొత్తం నిర్వీర్యం చేసి ఎటువంటి ఆదాయ వనరులు కూడా ప్రజలకి అందనీయకోకుండా మీరు దోసుకు తప్పే పరిస్థితి వచ్చారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తాం, ఎవరెవరైతే ఎన్నెన్నైతే ఆరోపణలు ఉన్నాయో, ఎంతెంత అయితే మీరు డబ్బులు వసూలు చేశారో ఆ డబ్బులన్నీ కూడా మా బోర్డు వచ్చిన తర్వాత కక్కిస్తాం, అధికారులు కబర్దార్ జాగ్రత్తగా ఉండడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక నిమిషం కొద్ది మధ్యలో ఓకే టేక్. ఈరోజు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ కుమార్ చేస్తున్న అవినీతి ఆరోపణలు, అలాగే ప్రోటోకాల్ వహించుకోకుండా అధికార పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తూ మా తెలుగుదేశం కౌన్సిలర్ని అపహాస్యం చేస్తూ మా హక్కులను కాలరాస్తున్న ఈ కమిషనర్కి గాంధీ గారి సమక్షంలో నిరసన తెలియజేద్దామని వచ్చిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా దేవినేని ఉమామహేశ్వర వారికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కమిషనర్ ఎంతసేపుడికి అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా మాట్లాడి చేస్తున్నాడు తప్పితే మా కౌన్సిలర్లు ఏ సమస్య మీద వెళ్ళినా కూడా దానికి స్పందించడం, ఏదంటే నిధులు ఇవ్వంటాడు. అలాగే భూలక్ష్మి 17వ వార్డు కౌన్సిలర్, ఈ భూలక్ష్మి వార్డులో మొన్న నాడు నేడు కార్యక్రమం దగ్గర మన ఈ హై స్కూల్లో కార్యక్రమం జరిగిందండి. హై స్కూల్లో శంకుస్థాపన కార్యక్రమం జరిగితే మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఆ కౌన్సిలర్ని పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? దాని మీద మేము వచ్చి ఈ కమిషనర్ని అడిగితే, అయ్యా నాకు కార్యక్రమం జరిగిందే నాకు తెలియదు, అసలు ఆ స్కూల్ ఓపెనింగే నాకు తెలియదండి, నాకెవరు చెప్పలేదండి అన్నారు. నీ మున్సిపల్ పరిధిలో, మన మున్సిపల్ పరిధిలో నువ్వు కమిషనర్ అయ్యుండి మన ఆస్తులలో ఎవరు శంకుస్థాపన చేస్తున్నారో కూడా నువ్వు చూసుకోలేని ఒక కమిషనరు, నీకు ఆ పదవి దేనికి, నీకు ఆ ఉద్యోగం దేనికి, నువ్వు చూసుకోలేనప్పుడు కాపాడుకోలేనప్పుడు నువ్వు దిగిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో,
నువ్వు ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పానన్నా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకలు చేసినా, ఎన్ని సీసీ ఆఫీసు మేయర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినా నువ్వు దొంగదారులు అడ్డదారుల్లో ఉండి ఇక్కడ ఇక్కడ ఉద్యోగం చేస్తా మమ్మల్ని కాలు రాస్తానికే తప్పితే నువ్వు చేసేది అధికార పార్టీకి తొత్తులుగా ఉండి చేస్తున్నావు అని చెప్పని చెప్తున్నావు. అలాగే ఇవాళ కార్యక్రమం ఉంది, రేపు మీకు ఏదో గడప గడప కార్యక్రమం ఉందని చెప్పని సని మీ ఎమ్మెల్యే గారు ఇంటింటి తిరుగుతున్నారు, మేము ఏదో చేయాలని చెప్పని ఆలోచనతో చేస్తున్నారు. సంతోషం, అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరైనా సహకరించాలి. మరి ఆ వీధిలో మీరు పంపులు వేసేటప్పుడు అక్కడ స్థానిక కౌన్సిలర్కి ఏమండి ఇవాళ పంపులేస్తున్నాం పలానా చోట అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు కౌన్సిలర్కి చెప్పరు, ఓడిపోయిన అతను వచ్చి అక్కడ నుంచొని ఉంటా ఉంటాడు. వాళ్ళేమో అక్కడ ఉండే ఏరియాలో వాళ్ళమ్మ మీరు రాలేదేంటి, మీరు ఉండరు ఏంటంటే మేము గెలిచి దేనికి, అధికారంలో ఉండే వాళ్ళకి పనిచేస్తానికే. ఎవరైతే అక్కడ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళని విలువించుకోవాల్సిన అవసరం, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధ్యత వహించాలి. అలాగే కలెక్టర్ గారి దృష్టి కూడా దీన్ని పరిశీలించాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం.